నువ్వు ఉండయ్యో బాబు, నాకు ఆయాసం అర్థం. పర్వాలేదు, నాకేం ఆయాసం లేదు. మీరేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఏమండి, బామ్మగారు పాపం రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేనే అటునుంచి ఇటు తీసుకొచ్చాను. మనంతా హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ఓకే బాయ్ బామ్మగారు, బాయ్ బాయ్. ఓరి విడి దుంప దెగ్గ నన్ను నిలువునా ముంచాడు కదా. ఏమైంది అసలు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఉంటే, ఎంతో కష్టపడి ప్రాణానికి తగ్గించి రోడ్ దాటితే ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు నన్ను ఎత్తుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి హెల్పింగ్ హ్యాపీనా టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. హాయ్ బాబాయ్, ఇంత ట్రాఫిక్ లో మళ్ళీ ఎలాగే నేను రోడ్డు దాటేది? ఐసు, నువ్వేం బాధపడకు, రోడ్ నేను దాటిస్తాను కదా. హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్టింగ్. 1 2 3 4. ఏటయ్యా, అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడండి, మైక్ టెస్టింగ్లు చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాను, ఇప్పుడు పాటలు అవసరమా? అరే మళ్ళీ పాటలు అంటారు, ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే, ఇది కావా? ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. రే, వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావేంటి? ఇదిగో ఆ మామిడాకులు మండపానికి కట్టు. ఏం చెప్పింది కూడా అదే? నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే, నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులైనా చెప్పండి, అంతే ఆరు తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు, అది ఎవరైనా పట్టుకుపోతే? అంటే నువ్వు గేటు కాపురం ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురం ఉన్నావా? అది కాదు. రేయ్, రిజిస్ట్రార్ రంగనాథన్ గారి ఫ్లాట్ ఎక్కడరా? రిజిస్టర్ బుక్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఆఫీస్ లో ఉంటుంది. ఏమండి, ఆయన్ని కొట్టద్దు. రిజిస్టర్ గారు 2 ఫ్లోర్ 206 లో ఉంటున్నారు. రేయ్, వెళ్ళి బండి లాకర్ అండి రా. నిన్న నువ్వు పెళ్లి చేసిన దేవి మోహన్ ఎక్కడరా? తెలీదు. దొంగతనంగా పెళ్లి చేయడం తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాత్రం తెలియదారా? దొంగతనంగా చేయాల్సిన క్రమం నాకేంటి? పెళ్లి చేసుకుంటామని 15 రోజుల ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో పెడతాం. అపోజిషన్ రాకపోతే లీగల్ గా పవర్ తో పెళ్లి చేస్తాం. పెళ్లి చేయటమే మా బాధ్యత. పెళ్లైన తర్వాత వాళ్ళు ఎవరో ఏంటో మాకు అనవసరం. ఓహో, 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే నీ పవర్ తో లీగల్ గా నువ్వు పెళ్లి చేసేస్తావన్నమాట. ఇది నీ కూతురేగా, ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను. 15 రోజుల తర్వాత పెళ్లి, ఆ రోజే శోభన. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. నా కూతురు జీవితాన్ని కాపాడాను. సౌండ్ లేకుండా ఎనీవే కంగ్రాచులేషన్స్, సమయానికి వచ్చి కాపాడేవు దేవుళ్ళగా. దేవుడు నేను కాదండి,
ఆయన. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. వినాయక 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 మా పూజలన్నీ అందుకోక రాబాలిక. పూలు పలాలని నీ ముందే ఉంచాక కోరే బలాలిచ్చి నువ్వే కరుణించాక. తిమ్మితో తాళాలయ్యానా ఆ తాళంలో రోజంతా నాగం తీయానా. కంచి కట్టి కంటే వెయ్యానా కేరింతల్లో ఊరంతా పండగ చెయ్యాలా. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. మా బడలోనే ఆనందం మోగించలే కనుక మా చిందులో ఏదో ఉత్సాహం పండిందిలే. అంతా నీ వాళ్ళం చిన్న పెట్టుళ్ళం అంతా నీ వాళ్ళం పాలించి పాలించరా. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. గుండెల్లో నీకే గుడి కట్టుకున్నామయ్యా. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. వినాయక 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 మా పూజలన్నీ అందుకోక రావాలిక. వీడేంటి ఆరేసిన బట్టలు ఎగరేసుకుపోయే వాళ్ళ దొంగ మొహం వేసుకుని చూస్తున్నాడు. వీడు చూపి కరెక్ట్ గా లేదే. అలా చూడొద్దే. ఏ కళ్ళు పోతాయా? లేదు ఆ పిల్ల తీసేస్తుంది.
ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడివి, నన్ను భయపడతావేంటి? నేను లవ్ కి హెల్ప్ చేసి వాడినే, కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ, తోలు తీసేస్తారు చేస్తా. సార్ మనీ ఆర్డర్. అదిగో చూడు, నేను చెప్తే నమ్మవు కదా, ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. సార్ మనీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించమంటారా? అడగాల్సిన అవసరం లేదు, రిజిస్టర్ లెటర్ ఉంది, ఇక్కడ సంతకం పెట్టండి. ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే స్వప్న, వాళ్ళ అక్క దివ్య దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది, కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తాంది. ఈయనేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి ఇప్పటికి కూడా మండిపోతా మనీ ఆర్డర్ అయ్యి వెనక్కి పంపించేస్తున్నాడు. అలాంటి ఇంట్లోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుతావని చూస్తున్నావు, నిన్ను కూడా లెటర్స్ ఇన్సర్ట్ చేస్తారు. జాగ్రత్త, నా మాట నీ అమ్మాయిని వదిలేసుకో, నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను. నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు, నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా మాట ఏంటి, లేదా నీ కర్మ. ఐసు కాసేపు కూర్చుంటావా, నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి, ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారి.